మన వ్యక్తిత్వాన్ని ఒకరు వేలెత్తి చూపిస్తున్నారు అంటే వారికి నచ్చినట్లు మనం ఉండట్లేదు అని అర్థం అంతేకాని మనం చెడ్డవాళ్ళమని కాదు వేలెత్తి చూపే వాళ్ళందరూ నీతిమంతులు కారు అలసిపోయి నిద్రిస్తున్న కళ్ళకి కోడి కూతలతో పనిలేదు కేవలం బాధలు బాధ్యతలు చాలు తెల్లవారక ముందే నిద్ర లేవటానికి ఎప్పుడూ కూడా ఒకరి జీవితం గురించి చులకనగా మాట్లాడకు ముందు నీ జీవితం గురించి నువ్వు ఆలోచించు బ్రతికినంతకాలం మాగుపడతావు ఈ సమాజంలో నవ్వుతూ నటించేవారికి ఉన్న విలువ నిజాయితీగా ఉన్నవారికి లేదు ఒకరు ఇష్టపడతారా లేదా అని మనం పట్టించుకోకూడదు మనకు నచ్చినట్లు మనం ఉండాలి నచ్చిన వాళ్ళు ఉంటారు నచ్చని వాళ్ళు వెళ్ళిపోతారు ఇలా ఉంటేనే కావాలి అనిపించేది ఇష్టం ఎలా ఉన్నా సరే కావాలి అనిపించేది ప్రేమ నటించడం రాని ప్రేమలో ఉండేవి రెండే రెండు ఒకటి కోపం రెండవది గొడవలు ఒక్కసారి మోసపోతే అది మన తప్పు కాదు రెండవసారి కూడా మోసపోతే ఖచ్చితంగా అది మన తప్పే పదే పదే నిన్ను విసిగిస్తున్నారు అంటే పదే పదే నువ్వు గుర్తుకొస్తున్నావు అని అర్థం అంతే తప్ప నిన్ను బాధ పెట్టాలి అని కాదు ఇప్పుడున్న సమాజంలో బ్రతకాలి అంటే కావాల్సింది మంచితనం కాదు తెగింపు మనం ఎక్కడైతే దెబ్బ తగలొద్దు అనుకుంటామో అక్కడే ప్రతిసారి ఇంకా గట్టిగా తగులుతుంది అది మనసుకు అయినా సరే శరీరానికైనా సరే మనసు విరిగిపోయాక మౌనానికి తప్ప మాటలకి స్థానం ఉండదు బాధ మనసునే కాదు మనిషిని కూడా మార్చేస్తుంది మనసుకి దెబ్బ తగిలితే చాలా నొప్పిగా ఉంటుంది కానీ దెబ్బ మీద దెబ్బ తగిలితేనే మనసు చచ్చిపోయి మనిషి మాత్రమే మిగులుతాడు ప్రతిదీ కూడా ప్రయత్నం చేసి ఓడిపో అంతేకాని ప్రయత్నం చేయడంలో మాత్రం ఎప్పుడూ ఓడిపోవద్దు అంతా అయిపోయింది అని ఆగిపోతారా జీవితంలో ఇంకా చాలా మిగిలి ఉంది అని సాగిపోతారా నిర్ణయం మీదే ఏది ఏమైనా సరే నువ్వు అనుకున్నది సాధించే వరకు వదలకు సంతోషం శాశ్వతం కాదు అని అనుకున్నప్పుడు బాధ కూడా శాశ్వతం కాదు అని ఎందుకు అనుకోవు ముగింపబడే ప్రతి బంధం కూడా మోసం వల్లే అయ్యుండాల్సిన అవసరం లేదు ఒక్కోసారి ఇంకొకరి సంతోషం కోసం కూడా ఆ బంధాన్ని ముగించాల్సి వస్తుంది స్నేహం అంటే ఆడుకోవటం కాదు అలాగని వాడుకోవటం కాదు ఆదుకోవటం అలాగే వదులుకోలేకపోవడం మనకు అవసరం వస్తే ఆదుకోవటానికి ఎవరూ రారు కానీ వాళ్ళ అవసరాలకు మాత్రం మనల్ని వాడుకుంటారు ఓపిక పట్టు కష్టం కూడా ఒకరోజు కనికరిస్తుంది నీకు ఇష్టమైనవన్నీ ఖచ్చితంగా నీ దగ్గరకు చేరుస్తుంది జీవితంలో కొన్ని వ్యతిరేక సంఘటనలు జరగటం మంచిదేనేమో ఎందుకంటే అప్పుడే కదా ఎదుటివారి యొక్క నిజస్వరూపం మనస్తత్వం బయటపడేవి కొందరు ఎలా ఉంటారు అంటే ప్రపంచంలో మనల్ని మనకంటే బాగా వారే ప్రేమిస్తున్నారు అని మనం అనుకుంటాం కానీ చివరికి ఎవరూ చేయనంత మోసం కూడా వారే చేస్తారు అది వారి తప్పు కాదు మన తప్పు ముమ్మాటికి మన తప్పే ఏ బంధమైనా డబ్బు ముందు నిలబడటం చాలా కష్టం కదా ఈ సమాజంలో డబ్బే బంధం అయిపోయింది ఈ రోజుల్లో ఎవరి ప్రపంచం వాళ్ళది మనతో ఉంటారు అనుకోవడం మన పొరపాటే నువ్వు ఎంత మంచోడువైనా జనం వారి అవసరాలను బట్టి నిన్ను రకరకాలుగా వాడుకుంటారు మౌనం జీవితంలో అనుభవించాల్సిన బాధల్లో నుండి నేర్చుకునే ఒక గొప్ప పాఠం అరిస్తే గెలిచినట్లు కాదు అలాగే మౌనంగా ఉంటే ఓడినట్లు కాదు సమయానికి తగినట్లు ఉండటమే మనిషి యొక్క గొప్ప లక్షణం కష్టాన్ని చూసి అతిగా భయపడకు అలాగే అతిగా బాధపడకు నువ్వు భయపడినా బాధపడినా అది మరింత బలపడిపోతుంది ఇప్పుడు నీతో కూర్చొని నవ్వేవాళ్ళు ఏదో ఒకరోజు నిన్ని కూడా నవ్వుతారు ఆశ్చర్యపోకు మనసు అనేది అందరినీ ఇష్టపడదు కానీ ఒకసారి ఇష్టపడితే ప్రాణం పోయినా మరవదు ఎదురుచూపులో ఎంత బాధ ఉంటుందో అలాగే ఎంత నరకం ఉంటుందో ప్రతిరోజు ప్రతి క్షణం దొరకని ప్రేమ కోసం ఎదురు చూసే వాళ్ళకే అర్థమవుతుంది అన్ని భయాలు పిరికితనం కాదు కొన్ని భయాల వెనుక బాధలు బాధ్యతలు కూడా ఉంటాయి బ్రతిమిలాడే గుణం నీలో ఉన్నంతకాలం నీ చుట్టూ అలిగే వాళ్లే ఉంటారు బంధం బలపడాలి అంటే అడిగే అవకాశం అలాగే చెప్పే చనువు రెండూ ఉండాలి కొన్ని మాటలు బ్రతుకునైతే ఇవ్వకపోవచ్చు కనీసం బలాన్నైతే ఇస్తాయి కదా కాదంటారా